హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా ఇది నా ఆవు తెలుసు కదా ఇది ఇప్పుడు జతకైతే వచ్చింది కొంచెం చూడండి మేడైతే ఎలాగైతుందో దీనికి ఇంజెక్షన్ అయితే చేయడానికి డాక్టర్ వచ్చారు కానీ ఇంకా ఇప్పుడే వచ్చింది కదా జతకి సాయంత్రం వచ్చి చేస్తాను అనేసి అన్నారు సాయంత్రం వచ్చాకైతే దీనికి సూలు నిలబడడం కోసం అనేసి ఇంజక్షన్ అయితే చేస్తారు ఇంతకు ముందే చేయించాం కానీ అయితే నిలబ నిలబడలేదు ఎందుకంటే తోటలో కట్టియడం వలన మామిడికాయలు ఎక్కువగా తినేసింది అలా తినడం వలన అయితే పోయిందంట అంటే వేడికి ఎక్కువ మామిడికాయలు అవడం వలన అయితే పోయింది మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది ఉదయం అయితే ఎలా పరిగెట్టిందో తెలీదు తోట మొత్తం తిప్పేసి ఇంకా ఒకటి వైపు అయితే పరిగెట్టింది మా అమ్మ కుర్చు పెడదామని తెచ్చింది కానీ అది అయితే అస్సలు నిలబడలేదు పొరిగెట్టింది వేరే వాళ్ళు వచ్చి అయితే ఆవును తెచ్చి కట్టేశారు ఇక్కడ మావిడికాయలు ఈ గోవా చెట్టు అయితే ఉందండి తీయడానికి ఇవైతే చాలా అంటే చాలా రాయలుపోతాయి ఈరోజైతే ఈ గోవా చెట్టుకి ఎన్నో ఉన్నాయో చూసుకొని తెంపేద్దాము అనేసి అయితే అనుకుంటాము ఇంచుమించు ఒక ముప్పై కాయలు అయితే ఉంటాయి చెట్ని ఉంచామంటే అలా రాల్పిసి ఎట్లయితే కొట్టేస్తాను ఇంకో అలా ఇచ్చాడు కానీ ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు మొక్కలకి కొన్ని మొక్కలకి నీళ్ళు అయితే పోసాము ఇంకా కొన్ని మొక్కలకైతే వాటర్ అయితే సరిపోలేదు వీటన్నిటికీ కూడా పోసాము ఈ బీరపాదు తెలియదు వేసవి బీరపాదు ఒక నాలుగు ఐదు కాయలు అయితే అప్పుడు కాచింది ఇంకా ఇప్పుడైతే అయితే వస్తాయి కాస్తుందో లేదో చూడాలి చెప్పలేము ఈరోజు మందార పువ్వులు అయితే దీనికి ఒక పువ్వును ఇగోండే చిన్న చెట్టు ఉంది కదా ఇక్కడ ఈ చిన్న చెట్టుకి ఓ రెండు పువ్వులు అయితే వచ్చాయి రెడ్డిష్గా చాలా అంటే చాలా బాగున్నాయి పువ్వులు అనేవి మిరప చెట్టు అయితే పూత అయితే వచ్చింది చూడండి ఇది మామూలుగా మనం ఇంట్లో వాడుకుంటాం కదా పచ్చిమిర్చి ఆ టైపు పచ్చిమిర్చి అని ఇంకా సేమ్ మిరపకాయలు ఆ టైపు అయితే కాదు మొత్తం చెట్టు నిండా పూత అయితే బాగా అంటే బాగా కనిపిస్తుంది కదా ఇంకా దీనికి సాయంత్రం వచ్చేసి ట్యాబ్లెట్ అయితే వేస్తాను పూత నిలబడుతుంది కదా అందుకని ఇంకా పక్కనే ఇక్కడ బంతి మొక్కలు అయితే వేసాము బాగా చిగురులు అయితే పెడుతుంది పచ్చగా చాలా అంటే చాలా బాగున్నాయి కానీ అమ్మ అయితే దగ్గర దగ్గరగా వేసింది దూరం వేసి ఉంటే బాగున్నా అనిపించింది నాకు ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఒకటి ఆరు ఆరు మొక్కలు అయితే ఉన్నాయి కొంచెం వర్షాలు పడతాయి కదా ఆ టైంలో అయితే వేరేగా అయితే విడదీసి వెయ్యాలి వర్షాలు పడేటప్పుడు ఇవి విడదీసి ఎక్కడ వేయాలి ఏంటి అయితే చూసుకోవాలి ఇంకా అన్నీ పెట్టాలి కదా ఇంకా విత్తనాలు అయితే తీసుకురాలేదు ఇంకా కలబంద కూడా ఇంటి దగ్గర అయితే బోల్డ్ పిలకలు అయితే ఉన్నాయి కలబంద కూడా వెయ్యాలి ఇక్కడ కూడా ఉన్నాయి ఈ కలబంద ఉంది కదా అక్కడ పక్కనే ఒక చిన్న పిలక ఉంది ఆ పిలకం కూడా విడదీసి వేరే దగ్గర అయితే వెయ్యాలి ఎలాగంటే బెంతి మొక్కలన్నీ ఒకవైపు ఇంకా కలబందన్నీ ఒకవైపు ఇంకా పనస మొక్క అనాస అనాస మొక్క పిలకలు అయితే ఉన్నాయి మన అనాస పండు అయితే కోసాము పిలకలు కూడా కట్ చేసాము ఇంక కొన్ని కొన్ని అయితే ఆ చెట్టుకే వదిలేసాము అవి కూడా కట్ చేసి అందులో వేద్దాం అనేసి అయితే అనుకుంటాము అన్నీ కూడా ప్లాన్ చేయాలి కొంచెం వర్షాలు పడితే కానీ వేయలేము ఇప్పుడు ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ము ముల్లు చూడండి ఇలా ఎవరైనా అడుగు అలా లోపలికి తీస్తుంది వర్షాలు పడ్డాకైతే ఏ మొక్క ఎక్కడ వేయాలి ఏంటనేది అయితే చూసుకుంటాము ఇప్పుడు ఇంకా అయితే బాగా చిగురు వచ్చింది చూడండి ఇది కొత్తగా వచ్చింది చిగురు దొండపోదు బాగుంది కదా ఫ్రెష్గా ఇంక పూత అయితే రాలేదు ఇంకా ఎప్పుడే రాకూడదులే అండి మొత్తం ఈ ఇవి ఉన్నాయి కదా ఈ కర్రలు ఇవి ఇదంతా వెళ్ళేకొస్తే చాలా అంటే చాలా కాయలు అయితే వస్తాయి మేము పాత ఇంట్లో ఉండేటప్పుడు జామచీటి మీదకైతే అప్పుడు దండపోతయితే ఎక్కించాము అవి అయితే కాయలు అంటే రోజుకి ఒక ఐదు కేజీలైనా అయినా వచ్చేవి కానీ అవి ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కాదు ఇంట్లో ఎక్కువగా వండడం వలన రోజు ఏమో అదే వండుకుంటాము అందుకని చెప్పేసి అవి ఏం చేసామంటే ఎవరికి కోంటోళ్ళు ఉంటారు కదా ఊర్లో వాళ్ళకి అమ్మేసుకోమని అయితే ఇచ్చి ఇచ్చేవాళ్ళము ఎంతవరకు అయితే మళ్ళీ అదే ఆ కాపు ఎంతవరకు నేను చూడలేదు ఆ అనేది బాగా అల్లిసి కాపు ఇస్తే చూడాలి ఏమి కాస్త ఏంటి అనేది ఇంకా చూశారు కదా దానమ్మ కనిపిస్తుందా పువ్వులు ఎన్ని ఉన్నాయో చూడండి దానిమ్మ మొత్తం కోపైతే వచ్చింది చెట్టు నింపుగా కనిపిస్తున్నాయి పువ్వులు కూడా విడేవి కాయలు కూడా ఇంత మామూలుగా ఇంత సైజ్ అయితే వచ్చాయి దానిమ్మ చెట్టు కుంకుడుకాయ అంత సైజ్ అయితే వచ్చాయి ధాన్యం కాయలు ఎక్కువగా ఇవి నిలబెడితే బాగున్నా దీనికి పసుపు వాటర్ జల్లమని అయితే చెప్పారు కానీ ఆ పసుపు వాటర్ అనేది పైన జల్లాలో లేకపోతే మొదల్లో జల్లాలో క్లారిటీ అయితే లేదు నేను మొన్న మొదల్లో అయితే జల్లాను ఏమై ఏమవుతుందో చూడాలి పోత నిలబడుతుందో లేదనేది ఇప్పటికైతే బాగానే ఉంది